ఈ మధ్య కాలంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత, ధనుష్, ఐశ్వర్య, అమీర్ ఖాన్, కిరణ్ ఇప్పటికే విడాకులు తీసుకుని ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు మరొక స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారు. వారే డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు అతని భార్య రూప. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. తాజాగా ఇప్పుడు తన సూపర్ హిట్ సినిమా ఢీకి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఇక షూటింగ్ సెట్స్ మీదికి వెళ్లటమే ఆలస్యం అనుకుంటూ ఉండగా సినిమాకి బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా ఇప్పుడు శ్రీను వైట్ల తన భార్య రూపతో విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన రూపను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీను వైట్ల. కానీ తాజాగా ఇప్పుడు వీరిద్దరూ విడాకుల కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా వీరు విడాకులు తీసుకుందామనుకున్నప్పుడు రూప తల్లిదండ్రులు జోక్యం చేసుకుని వారు నిర్ణయాలు వెనక్కి తీసుకునేలా చేశారు. కానీ ఇప్పుడు తమకు విడాకులు కావాల్సిందే అంటూ శ్రీను వైట్ల మరియు రూప కోర్టుకెక్కారు.